రిజర్వేషన్లో కూడా ఏమవుతుంది? ఒకసారి రిజర్వేషన్ ఫలితం పొందిన కుటుంబాలు, ఆ కుటుంబాలు గవర్నమెంట్లు గుమస్తాలు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఒక ఎంఆర్ఓ కావచ్చు, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఒక ఐఏఎస్ అధికారి కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ కుటుంబాల వరకు బ్రహ్మాండంగా బాగుపడుతున్నాయి. ఎందుకని ఆ తల్లిదండ్రులకి ఆ చొరవ ఉంది, పట్టించుకునే తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళకి చదువు ఉన్నది, కాబట్టి పిల్లల్ని పట్టించుకుంటున్నారు, ఖరీదైన స్కూల్కి పంపిస్తున్నారు, ట్యూషన్లు పెడుతున్నారు, ఇంట్లో పట్టించుకుంటున్నారు. ఈ ఆలనా పాలనలోని మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? తల్లిదండ్రులు చదువు లేకపోతే, పిల్లల్ని పట్టించుకునే శక్తి లేకపోతే, డబ్బు లేకపోతే ప్రైవేట్ స్కూల్ ఖరీదైన స్కూల్కి పంపించే శక్తి లేకపోతే ఆ పిల్లల సంగతి ఏంటి? ప్రతి బిడ్డకి మంచి ప్రమాణాల విద్య, మేధస్సు వికసించే విద్య, రేపు పొద్దున ఎవరితో అయినా సరే పోటీ పడే శక్తిని కలిగించే విద్య అందించకుండా, ముఖ్యంగా పాఠశాల స్థాయిలో, మిగతా అది ఏం చేసినా కూడా ఏది, ఇవన్నీ తాత్కాలికంగా ఒంటి మీద బలం పోస్తున్నాం అంతే. నిజంగా పేదరికాన్ని తగ్గించట్లేదు, నిజంగా శక్తిని బయటకు తీసుకోవడం, శక్తి ఉంది, శక్తి పుట్టుకతో ఉంది, దేవుణ్ణి నమ్మితే దేవుడు ఇచ్చాడు ఆ శక్తిని, ప్రకృతి నమ్మితే ప్రకృతి ఇచ్చింది ఆ శక్తిని, అది బయటపడే ప్రయత్నం చేయట్లేదు. భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే, సామాజిక న్యాయం అన్న పేరుతో కులాల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం, కులాల పేరుతో రాజకీయం నడుపుతున్నాం తప్ప, పుట్టిన ప్రతి బిడ్డ ఏ కులంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా కూడా ఆ బిడ్డకున్న తెలివితేటలు వికసించే చదువు కావాలి, నైపుణ్యాన్ని ఇవ్వాలి అన్నది మనం పెట్టుకో. ఇప్పటికి కూడా మనకు దాని మీద అవగాహన లేదు. అసలు ఈ మాటలు ఎవరైనా మాట్లాడుతున్నారా రాజకీయంలో? ఈ కులగణన గురించి మాట్లాడే వాళ్ళు ఈ మాట ఎప్పుడైనా మాట్లాడారా? అంటే మీ పిల్లలకేమో బ్రహ్మాండమైన విద్య, వాళ్ళు పనికి మాలిన వాళ్ళైనా కూడా, కష్టపడే తత్వం లేకపోయినా కూడా, నానా తంటాలు పడి ట్యూషన్లు చెప్పించి అచ్చేసి ఇచ్చేసి వాళ్ళకి మంచి విద్య, తెలివితేటలు ఉన్నా కూడా పేద కుటుంబంలో పుట్టిన పాపానికి ఆ తెలివితేటలన్నీ కూడా అణగారిపోవటమా? ఇంకా ఎలాగ సామాజ్య న్యాయం అవుతుంది? రెండోది సమాజ న్యాయం విషయమే కాదు, సమాజం మొత్తానికి నష్టం జరుగుతుంది. మన జాతి జన్యు సంపదలో 80% వృధా అవుతుంది. తెలివితేటలని ప్రకృతి సమాజంలో అందరికీ పంచినట్లయితే, అందరి తెలివి వికసిస్తే దేశంలో అందరికీ జరిగే మంచి వేరు, 120 మంది తెలివి నిద్రాణంగా ఉండిపోతే, ఆ తెలివి బయటపడకపోతే జరిగే నష్టం వేరు. మన దేశంలో జరుగుతుంది అదే. పేరుకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటుంది, వాడికి ఇంజనీరింగ్ పట్టుకొస్తే అక్షరం ముక్క రాదు, మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాడు, డిగ్రీకి సర్టిఫికేట్ ఉంటుంది, బ్రహ్మాండంగా ఇచ్చేస్తున్నాం. నాన్న ఈ స్కూటర్ కొంచెం ట్రబుల్ ఇస్తాను చూడమని చెప్పండి, చేత కాదు, చదువులేని మెకానిక్ దగ్గర తీసుకుపోతాడు. చదివింది మెకానికల్ ఇంజనీరింగ్, ఇది అవునో కదా చెప్పనండి, ప్రేక్షకులను గుణిమే చేసి చెప్పనండి. పేరుకి సివిల్ ఇంజనీరు, మేస్త్రి, చదువులేని మేస్త్రి సివిల్ ఇంజనీర్ కంటే చాలా బెటరు. కాబట్టి ఆధునిక యుగంలో పేదరికం నుంచి ఎలా బయటపడతాం? సంపద సృష్టించగలిగితే. సంపద ఎట్లా సృష్టిస్తాం? నైపుణ్యం రాగలిగితే. నైపుణ్యం లేకుండా గొంతులతో గోతులు పూడిస్తే సంపద వస్తుందా? ఈ రోజుల్లో ఎంత సంపద వస్తుంది? కాబట్టి అసలైన విషయాన్ని మనం పక్కన పెట్టేశాం. ప్రపంచంలో ఏ పెద్ద దేశమో మన దేశం అంత అన్యాయం చేయలే, విద్యని సర్వనాశనం చేశాం. ఇప్పటికి కూడా విద్య పట్ల అవగాహన లేదు. విద్య అంటే ఇంకో 10,000 కోట్లు పెట్టేద్దాం, ఇంకో 1,000 మంది టీచర్లను పెడదాం, ఇంకొక డిఎస్సి పెడదాం, ఇంకొక జాబ్ క్యాలెండర్ పెడదాం, ఇంకా జీతాలు పెంచుదాం, ఇంకా క్లాస్ రూమ్ పెద్దది పెడదాం, అన్నీ చేయండి, నాకు వద్దంటలా. కానీ అసలు నిజమైంది ఏంటి? పిల్లల మేధస్సు వికసించాలి, విద్య అందాలి, నైపుణ్యం రావాలి, సంపాదించే శక్తి రావాలి, తమ కాళ్ళ మీద తమ నిలబడే శక్తి రావాలి. అది అందించకుండా మిగతావన్నీ కూడా పైపైన మెరుపులంతే. మన దేశంలో మౌలికమైన సమస్య. సరే, ఈ వర్గీకరణ అంశం ఓకే, బట్ ఆ సామాజిక వర్గానికి న్యాయం జరిగింది అని అనుకుంటే, అందులో ఉన్న ఇంకొక వర్గం మాల సామాజిక వర్గం, వాళ్ళు మళ్ళీ ఏమైనా ఎజిటేషన్ స్టార్ట్ చేసి మళ్ళీ మాకు ఇది సరిపోదు అని చెప్పి? ప్రతి వర్గం కూడా నాకు అదనంగా రావాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ మీ జనాభా దామాషా అందినప్పుడు, ఇప్పుడు కేవలం ఇది మాలామాదిక కాదు, చాలా కులాలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు, ఆ కులాల్లో ఒకరందరూ కూడా ఈ మాల ఈ కేటగిరీకి చెందిన వారు అవుతారు, మరొకరు మరింత నీచ వృత్తులుగా గతంలో పరిగణించినటువంటిది మన మూర్ఖత్వం వల్ల. ఉదాహరణకి చర్మకారులు, ఇలాంటి వృత్తులు మాదిగ అలాంటి ఉపకులాలకు వర్తించినాయి వారు ఉంటారు. మీ జనాభా ప్రాతిపదిక ప్రకారం మీకు మీ దామాష వచ్చినప్పుడు, ఉదాహరణ ఒక రాష్ట్రంలో మాలలు మిగతా ఉపకులాలు జనాభా 7% అనుకుందాం, మాదిగల ఉపకులాల జనాభా ఇంకొక 7%, 8% అనుకుందాం. 7% మీకు 7% వచ్చినప్పుడు, 8% వచ్చినప్పుడు మీకు ఇంకా అడగడానికి ఏముంది? అన్యాయం జరగట్లేదు కదా. వాళ్ళు 8% కూడా మనం పొందేయాలి, పాపం వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి లబ్ధి పొందలేకపోతున్నారు, అది మనం లాక్కోవాలి వాళ్ళ పేరుతో అంటే అది న్యాయం కాదు కదా. కాబట్టి ప్రజలకు అర్థమైనట్టయితే దీనివల్ల పెద్ద గొడవ ఉండదు. ఎందుకంటే నిజమైన సమస్య ఏ ఉపకులంలో అయినా సరే, ఇప్పటికే తల్లిదండ్రులు చదువుకున్నట్టయితే, ఒక మంచి వృత్తిలో స్థిరపడినట్టయితే,
మంచి ఉద్యోగంలో స్థిరపడినట్టయితే, మంచి పదవిలో స్థిరపడినట్టయితే వాళ్ళ పిల్లలు బాగున్నారు. ఆ ఉప కులాల్లోనే మాల కులాల్లో కూడా మరి నిరుపేదలు చాలామంది ఉన్నారు, తల్లిదండ్రులు చదువులేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆలోచించాల్సింది, ఆ వర్గాల్లో కూడా నిరుపేదలకు నిజంగా ఫలితాలు అందాలంటే విద్యను ఎలా బాగు చేయాలని చెప్పాను. అది ప్రజలకు అర్థమైతే అప్పుడు వేరే పెద్ద ఆలోచనకు ఆస్కారం ఉండదు. సార్, ఇప్పుడు ఈ డెసిషన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది? ఆ ప్రభుత్వాల యొక్క బాధ్యత ఎట్లా ఉండబో? ఇప్పుడు విధిగా చేయాలని ఎక్కడ సుప్రీంకోర్టు తీర్పులో ఉండదు. అలా చేయటం రాజ్యాంగబద్ధమని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే శాసనసభ అధ్యక్షులతో తీర్మానాలు చేసింది, మేము సిద్ధం అని చెప్పిన పార్టీలందరి మీద దేశ అభిప్రాయం ఉంది. కాబట్టి రాష్ట్రంలో మనం ఒక చట్టం చేసి ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. మనం దళితులకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ 16% ఎంత ఉంది మన రాష్ట్రంలో, ఆ 16% రిజర్వేషన్లో ఉన్న జనాభాని బట్టి ముందు ప్రమాణాలు కావాలి. ఉదాహరణకు ఏ వర్గాన్ని సెపరేట్ వర్గీకరిస్తున్నారో వారికి ప్రత్యేకంగా రాయితీ అవసరం అని చెప్పని మీరు రుజువు చేయాలి. రుజువు చేసి ఈ ఉపకులాలు ఇంత జనాభా ఉన్నది కాబట్టి ఆ జనాభా ప్రతిపదికన ఈ 16%ని ఈ రకంగా విభజిస్తున్నామని చెప్పని వారు నోటిఫికేషన్ ఇస్తే అయిపోతుంది. రైట్ సార్, కమింగ్ టు ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించి సార్, పూజా కేత్కర్ ఇష్యూ మీకు తెలిసి ఉంటుంది. సివిల్ సర్వీసెస్ యొక్క అవకతవకల పైన మీ రియాక్షన్ ఏంటి? దానిపైన వస్తున్న కాంట్రవర్సీస్కి మీ సమాధానం? నాకు వివరాలు తెలియవు, కానీ పత్రికల్లో వచ్చిన వివరాల ప్రకారం ఒకటి, అక్రమంగా సర్టిఫికేట్లు సంపాదించారు రిజర్వేషన్ లబ్ధిని అర్హత లేకుండా పొందడం కోసం అని చెప్పాను. రెండు, ప్రభుత్వంలోకి వచ్చాక పనిచేస్తున్న తీరు వ్యవహరిస్తున్న తీరు చాలా అభ్యంతరకరమైనది కాబట్టి ఖచ్చితంగా ఇవి వాస్తవమైనట్టయితే ఆవిడ ఉద్యోగం పోయి తీరాలి. ఆల్రెడీ పోయింది అండ్ విచారణ కూడా ఆదేశించడం జరిగింది. కాకుండా దొంగ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకి, దొంగ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి నేరారోపణ చేసి శిక్ష పడాలి. వాళ్ళ మీద కష్టం నేను చెప్పట్లా. ఇలా కొన్ని కేసులైనా జరిగితే రేపు పొద్దున ఇలాంటి జరగకుండా మనం ఆపగలం. ఇప్పటికే దొంగ సర్టిఫికేట్లతో రిజర్వేషన్ల రూపంలో వచ్చి అర్హత ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పిన ఆరోపణలు చాలా బలమైనవి ఉన్నాయి. కొన్ని విషయాలు, కొన్ని ఆరోపణలు వెనకాల బలమైన ఆధారాలు నాకు స్వయంగా తెలుసు, వివరాల్లోకి నేను వెళ్ళను. అగ్ర కులాల వాళ్ళు దొంగ సర్టిఫికేట్తో ఏ వర్గాలకు న్యాయం జరగాలో వారికి అందకుండా వాళ్ళకి కులం పేరు మార్చుకుని దొంగ పేరు రాయించుకుని లంచాలు ఇచ్చి లబ్ధి పొందిన వాళ్ళు దేశమంతటా ఉన్నారు. ఇక్కడ ఒక చోట ఉద్యోగాలు తీసేటవే కాకుండా వాళ్ళకి కఠిన శిక్షలు పడే ఏర్పాటు జరగాలి, ఆ సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళకి, ఆ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి కూడా. అప్పుడు సమాజానికి ఒక సిగ్నల్ అందుతుంది. లేకపోతే ఏదో ఇన్ని వేల మందిలో ఏదో ఒక్క అమ్మాయి ఎవరో దొరికింది అని చెప్పి అనేది లాభం లేదు. ఇది విస్తృతంగా దేశవ్యాప్తంగా జరుగుతుందని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. నాకు అందిన సమాచారం ప్రకారం చాలా ఎక్కువగానే జరుగుతుంది. సార్, మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా అది ఉండి ఉంటుంది. బట్ యూపీఎస్సీ లాంటి యూపీఎస్సీని మీరు తప్పట్టకూడదు. 14 లక్షల మంది అప్లికేషన్లు పెడుతున్నారు. ఓకే, యూపీఎస్సీ చూసేది అర్హత గల అధికారి, బాధ్యత గల అధికారి చట్టబద్ధంగా సర్టిఫికేట్ ఇచ్చారు లేదని. అంతేగాని 14 లక్షల మందికి యూపీఎస్సీ పోయి ఎంక్వైరీ చేస్తుందా? వాళ్ళకి ఏమి యంత్రాంగం ఉంది? పరీక్షలు పెట్టడం వాళ్ళ బాధ్యత, ఎంపిక చేయడం వాళ్ళ బాధ్యత. అంతేగాని మీ పుట్టుపూర్వతలు చూస్తే వాళ్ళకి ఎక్కడ ఉంది? ప్రభుత్వం మొత్తం పని యూపీఎస్సీ ఒకటే చేస్తుందా? వాళ్ళని తప్పట్టం అన్యాయం. యూపీఎస్సీ నా దృష్టిలో ఒక చాలా సంక్లిష్టమైన దేశంలో, ప్రభుత్వోద్యోగాలంటే అపారమైన మోజున్న దేశంలో, ఒక ఐఏఎస్ ఐపీఎస్ పదవి కోసం అని చెప్పని జాతీయ స్థాయిలో మంత్రులు, అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, గవర్నర్లు వీళ్ళు, ముఖ్యమంత్రులు వీళ్ళు కూడా గట్టిగా పైరువీలు చేసే దేశంలో అవకాశం ఉంటే ఇక దంచాలకి అంతం లేదు. దానిలో ఎన్ని కోట్లు అని ఇస్తారు? ఆఫ్టర్ ఆల్ మామూలు ఉద్యోగాలకు లక్షల కోట్లు ఇస్తున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ కిందకి ఎవరు? అలాగే సిఫార్సే పనిచేసినట్టయితే ముఖ్యమంత్రులను, యూనియన్ కేబినెట్ మంత్రుల స్థాయిలో బ్రహ్మాండంగా సిఫార్సులు ఉంటాయి. అలాంటివి పనిచేసే దేశంలో ఇప్పటిదాకా యూపీఎస్సీ నా దృష్టిలో చాలా కష్టమైన పనిని చాలా సమర్థంగా నిర్వహిస్తుంది, నిజాయితీగా నిర్వహిస్తుంది. సకాలంలో పరీక్షలు జరుగుతున్న యూపీఎస్సీలో ఇంతవరకు ఎక్కడ అవినుతున్నట్టుగా బలమైనటువంటి ఆరోపణలు, సాక్ష్యాధారాలతో ఎక్కడా లేవు. చాలా సంక్లిష్టమైన దానిలో కూడా ఎంపిక ప్రక్రియ సమర్థంగా జరుగుతుందని విశ్వాసం ఉంది. ఏ ఎంపిక కూడా కొన్ని లక్షల మంది పోటీ పడుతున్నప్పుడు ఆ పదవులు పోవడం గిరాకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఎప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఉండదు. కానీ ఎక్కడ కూడా కావాలని పొరపాటు చేయడం కానీ, అవినీతికి పాల్పడడం కానీ, సిఫార్సులు ఉండడం కానీ జరగటం లేదు. కాబట్టి మొట్టమొదటి గుర్తించాల్సింది యూపీఎస్సీ అద్భుతమైన పని చేస్తున్నది ఒక సంక్లిష్టమైన దేశంలో. రాష్ట్రాల పబ్లిక్ సర్వీసులు చాలా సందర్భాల్లో విఫలం అవుతున్నాయి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎవరన్నా మంచి చైర్మన్, మంచి మెంబర్ సెక్రటరీ వస్తే, గట్టిగా ప్రభుత్వం కనుక మద్దతు ఇస్తే అక్కడ ఆ రెండేళ్ళు బాగా జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాలను ఉదాహరణ,
ఒక మంచి చైర్మన్ మంచి మెంబర్ సెక్రటరీ ఉన్నప్పుడేమో బాగా జరిగింది, ఇంకొకటి రాగానే అన్యాయం అంత తలుపులు తెచ్చేసి అవినీతి ఆశ్రిత పక్షపాతం దుర్మార్గం జరుగుతుంది. అసమర్థతగా లెక్కలేదు. ఒక సందర్భంలో నేను చూశాను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూడండి పరీక్షలో కీ ఇస్తారు వాళ్ళు, ఈ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకి కీ ఇస్తారు, ఏబిసిడి అని చెప్పి చాయిస్ ఉంటుంది కదా, ఆ కీలో నాకు గుర్తున్నంత వరకు 53 తప్పులు సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి కీలో తగిలినాయి. ఒక్క తప్పు ఉంటేనే ఫలితాలు తారుమారు అవుతాయి పోటీ పరీక్షలో. 53 తప్పులు అంటే అది పరీక్ష, అది పబ్లిక్ సర్వీస్ కమిషనా? నేను స్వయంగా చూశాను, నేను స్వయంగా అప్పుడు చైర్మన్తో మాట్లాడాను. కాబట్టి చాలా రాష్ట్రాల్లో అవినీతి ఆరోపణలు తీవ్రమైనవి ఉన్నాయి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, అసమర్థత అసలు లెక్కలేదు, సమయపాలన లేదు. ఎప్పటి పోస్టులో ఎప్పుడో నోటిఫై చేస్తారు 5 ఏళ్ళ తర్వాత. యూపీఎస్సీ ప్రతి సంవత్సరం టెన్షన్గా క్రమం తప్పకుండా ఈ ఏడాది ఈ పోస్టులు ఇన్ని, ఆ సంవత్సరంలో సంరక్షణ అయిపోతుంది. కాబట్టి ప్రతిదానికి మనం అధికారంలో పదవుల్లో ఎవరన్నా కూడా తిట్టిపోవడం అనేది పరిష్కారం కాదు. యూపీఎస్సీ చాలా కష్టమైన పని చాలా సమర్థంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే విధిగా ఒకసారి ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత, ఇంటర్వ్యూ ఇప్పుడు 14 లక్షల మంది వెళ్తే మెయిన్ ఎగ్జామినేషన్ నాకు గుర్తున్నంత వరకు 14-15 వేల మంది వెళ్తారు, ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు 3 వేల మంది సుమారుగా. 14 లక్షలు మెయిన్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయిపోయిన తర్వాత 14 లక్షలు అందరూ పోసే కూర్చోపోతారు పరీక్షకి, ఒక 6-7 లక్షల మంది కూర్చుంటున్నారు, 6-7 లక్షల మందిలో 14-15 వేల మంది మెయిన్ ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు ప్రిలిమినరీలో వాళ్ళు క్వాలిఫై అయ్యి, అక్కడి నుంచి ఒక 3 వేల మంది ఫైనల్గా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ఈ ఇంటర్వ్యూ స్థాయిలో 3 వేల మంది కూలంకషంగా క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ వాళ్ళ గత చరిత్ర కానీ మిగతా అంశాలు కానీ కూలంకషంగా పరిశీలించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర పోలీసులు తీసుకోవాలి, ఆ బాధ్యత పూర్తిగా వాళ్ళది, అది యూనియన్ ప్రభుత్వం కాదు. ఎందుకంటే చట్టం అంతా రాష్ట్రం చేతుల్లో ఉంది. యూపీఎస్సీ అసలు కానీ కదా, యూపీఎస్సీ పరీక్షలు పెట్టడం కోసం ఉంది, యూపీఎస్సీ పోలీస్ పనిచేయడం కోసం లేదు, యూపీఎస్సీకి పోలీస్ యంత్రాంగం లేదు, యూపీఎస్సీకి నిఘా విభాగం లేదు, యూపీఎస్సీకి సిబ్బంది లేరు అక్కడ తప్ప. ఓకే, మనం ఎక్కడ ఎవరి బాధ్యత ఎవరో మర్చిపోయినాం మనం. కాబట్టి యూపీఎస్సీ నిందించడం చాలా పొరపాటు అవుతుంది. అలాగే అంత పర్ఫెక్ట్గా ఉందా? లేదు. కానీ ఆ పర్ఫెక్ట్గా లేనివి ఇంకా పరి సమర్థవంతంగా, ఉదాహరణకి ఒక 10 ఏళ్ల క్రితం 2011-12 ప్రాంతాల్లో 10-11 ప్రాంతాల్లో అనుకుంటాను, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆనాటి యూపీఎస్సీ అప్పుడు చైర్మన్ డాక్టర్ డిపి అగర్వాల్ ఐఐటి ప్రొఫెసర్, 3 రోజుల క్రితం నేను ఆయన పూణేలో ఒక సమావేశంలో కలిసి పంచుకున్నాం 180 మంది ఈ యూపీఎస్సీ సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళతో కూర్చొని మేమంతా ముచ్చరించాం పూణేలో, అప్పుడు కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. లాజిక్ అనేది ఒకటి పెట్టారు పరీక్ష పోటీ పరీక్షలో, యాప్టిట్యూడ్ టెస్ట్ అన్న పేరుతో. అంటే ఏమిటి, ఉన్నతాధికారులు విచక్షణతో సమర్థంగా నిర్ణయాలు తీసుకోగలగాలి, అందుకు కదా అధికారులు పెట్టింది మనం. గుమస్తా పనిచేయడం కోసం అధికారం ఎందుకు, ఇంత పోటీ ఎందుకు, ఇంత పదవి ఎందుకు? ఉన్న సందర్భాన్ని బట్టి హేతుబద్ధమైన నిర్ణయాలు, ప్రజాహితాన్ని పెంచే నిర్ణయాలు తీసుకోవాలి. ఆ శక్తి ఉందా లేదా చూడటం అవసరం కదా అధికారులకి. ఆ పరీక్ష పెట్టారు, వెంటనే పార్లమెంట్లో కొందరు సభ్యులు అభ్యర్థాలు అయితే మా కుర్రోళ్ళు సెలెక్ట్ కారు కాబట్టి పరీక్ష తీసేయాలని చెప్పి గొడవ పెట్టారు. ఏనాడు కూడా భారత పార్లమెంట్లో మన విద్య అధ్వాన్నంగా ఉంది, దీని అలా బాగు చేయాలని చర్చ జరగల. కానీ ఈ పరీక్ష ఉండాలా లేదా అని 4 గంటలు చర్చ జరిగింది పార్లమెంట్లో. ఐఏఎస్ పరీక్షకి ఈ లాజిక్ అనేది ఉండాలా లేదా అనేది చర్చ జరిగింది. చివరి ప్రధానమంత్రి గారు మళ్ళీ బతిమలాడి వాళ్ళతో తీసేస్తే బాగుండదు, లాజిక్ లేకుండా అధికారులు ఎట్లా అధికారులు పనిచేస్తారు, లాజిక్ ఉండాలి, పరీక్ష ఉండాలా, కానీ అది క్వాలిఫయింగ్గానే పెడదాము, మెరిట్ కౌంట్ కాదని చెప్పి ఒక చాలా మనం సిగ్గుపడే నిర్ణయం జరిగింది అక్కడ. అంతకంటే పొరపాటు ఉందా? ఖచ్చితంగా దాన్ని కంపల్సరీ చేయాలి, ఎగ్జామినేషన్లో కేవలం క్వాలిఫయింగ్ కాకుండా మెరిట్ కౌంట్ కావాలి. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది లాజికల్ ఫ్యాకల్టీ, నిర్ణయం చేసేటువంటి శక్తి, వివేచనా శక్తి. వివేచన శక్తిని పరిశీలించే పరీక్షను పట్టించుకోకపోతే ఎట్లాగా? ఆ పరీక్ష సరిగ్గా పెట్టాలి. ఈ మధ్యన చూస్తే ఆ పరీక్షను కేవలం మ్యాథమెటిక్స్ పెడుతున్నారంటే ఎక్కువగా తప్పది, లాజిక్ పెట్టాలి, వివేచనా శక్తిని పరీక్షించే ఏర్పాటు చేయాలి. అది తప్పే, అది యూపీఎస్సీ తప్పు కావచ్చు, పరీక్ష పత్రం తయారు చేసే తీరు ప్రభుత్వం తప్పు కావచ్చు, దాన్ని మెరిట్లోకి రాకుండా చేయటం. అట్లాగే ఎథిక్స్ అని ఒకటి పెట్టారు అవసరం, ఎందుకంటే నీతివంతమైన పాలన ఇవ్వాలంటే మీకు ధర్మం అధర్మం పట్ల విచక్షణ కావాలి మీకు. కానీ ముక్కుపడిగా పరీక్ష పెడుతున్నారని నేను విన్నాను. నిజంగా ఒక సినేరియోస్ అన్నీ కూడా ఇచ్చి మినియట్స్ అంటారు, దాని ప్రకారం ఆ సందర్భంలో చాలా సందర్భాల్లో చాలా సంక్లిష్టత ఉంటుంది, ఏది ధర్మం ఏది అధర్మం అని తేలిక కాదు.
ప్రజాహితాన్ని కాపాడడం కోసం చెప్పని ధర్మాధర్మ విచక్షణ అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ఆ సంక్లిష్టమైన సమయంలో నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా లేదా, ఆ ధర్మాధర్మ విచక్షణ వాళ్ళకు ఉందా లేదా, అది బొక్కుబడిగా చేస్తే పరీక్ష ఉపయోగంగా ఉంది. కాబట్టి కొన్ని పొరపాట్లు ఉన్నాయి, ఈ పొరపాట్లు నిర్వహణలో పొరపాట్లు సరి చేసుకోవాల్సింది. అంతేగాని అవినీతి ఆరోపణలు కానీ లేకపోతే సమయపాలన లేకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం కానీ సిఫారసులు అమ్ముతారని కానీ ఇంతవరకు ఎక్కడా కూడా యూపీఎస్సీ గట్టి ఆరోపణలు రాలా. కాబట్టి దానికి మనం వాళ్ళని అభినందించాలి, చాలా గొప్ప కార్యం చేస్తున్నారు కష్టమైన కార్యం దేశంలో. అలాగని ఈ సెలక్షన్ అంతా పర్ఫెక్ట్గా ఉందా దీని మీద మరింత మెరుగుపరచాలి. ఈ ఇంటర్వ్యూ స్థాయిలో 3000 మంది విషయంలో మాత్రం కూలంకషంగా తెలుసుకోవాలి, ఈ పొరపాటు సరిదిద్దాలి.